ప్రజాగోస బీజేపీ భరోసా పేరిట కార్నర్ మీటింగ్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంచినీళ్ళ బావి వద్ద నాయకులు కార్యకర్తలతో నిర్వహించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొని ఆయుష్మాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆయన వివరించారు. ఆవాస్ యోజన కింద పేదలకు ఇల్లు కట్టిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी जिला प्रधान मोर जिला प्रधान कार्यदर्शि श्री करण मधुकर् वेद स्वागत सुस्वागत कार्यक्रम को इंदूर पार्लमेंट सभ्यु जन हृदय विजय दयचे जिला अध्यक्ष वारे लक्ष्मण शक्ति केंद्र गांधी नगर शक्ति केंद्र में मन कार्यक्रम से पड़ता राष्ट्र व्याप्त 119 कॉन्फ्रेंस मन कार्यक्रम से पड़ता అందరూ బాగా ఒక గంట లేట్ అయినందుకు క్షమించాలని మరోసారి సమర్పణ కోరుకుంటూ మా ప్రీతమ నాయకుడు డైనమిక్ లీడర్ ఈరోజు కవితను ఓడగొట్టిన 119 కాన్ఫరెన్స్లో ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అందరి అన్ని కాన్ఫరెన్స్లో కూడా ముఖ్య నాయకులను పంపించడం జరిగింది. ఈరోజు 119 6359 119 119 దయచేసి అందరూ ఒకసారి ఫోన్ చూపెట్టి మిస్ కాల్ ఇవ్వండి. అందరికీ దయచేసి కార్యక్రమం వందల సమర్పణ అయ్యేసిందిగా जगत्याल असेंब्ली गांधी नगर अलागे कोर्टल असेंब्ली मेट्टपल्ली अलागे धर्मपुरी असेंब्ली पेगड़पल्ली कार्यक्रम जरिए कार्यक्रम इनाग्रेट फंक्षन मन एंपी गारु चाला आनंददायक कार्यक्रम स्टार्ट रेप ना प्रति मंडल में चोट और शक्ति केन्द्र में मीट जरगबोत 25 तारीख ना फिब्रवरी 25 तारीख वरकू प्रति शक्ति केन्द्र में मैं जिले में प्रति शक्ति केन्द्र में कार्यक्रम जरूर इक प्रति शक्ति केन्द्र मन स्थान नायक मुख्य नायक वेतार रेप प्रति मंडल में प्रोग्रम डेली प्रोग्रम अप टू 25 तारीख वरकू जो दयचे कार्यकर्ता सोदर को गमनी मंडल अद्यक्ष सहकारी कार्यक्रम मुझे अवसर हुई भारत माता की तो ये आगे मैं युवत भारत माता की जय श्री राम जय श्री राम इना चला दुरद समाचार जगत्याल प्रात गत टीआरएस प्रभुत्वम आयन की रावासि 9 एकराल दाका आयन पुलं पोते लैंड अक्विजिशन गुरैते इव्वालट वरकू केसीआर प्रभुत्वम गानी इक्कड एमएलए गानी इप्पिंचटंलो विफलमई सुमार 20 लक्षलु इप्पिंचटंलो विफलमई आयन आयन इद्दर कूतुर्लनी चिन्न पिल्ललनी तीसुकोनी ఆత్మహత్య చేసుకోవడం దీనికంటే పెద్ద విషాదం ఏమీ ఉండదండి. ఇటువంటి పాప మొత్తం కూడా కల్వకుట్ల కుటుంబానికే చుట్టుకుంది. ఏ రకంగా ఉందో దీని బట్టి ఊహించుకోవచ్చు మనం. ఒక దిక్కేమో ఎస్ఆర్ఎస్పి నుంచి కెనాల్లో ఇయ్యాల్సిన నీళ్లు సమయానికి ఇయ్యక ఇక్కడ పంటలు ఎండిపోతుంటాయి. కానీ ముఖ్యమంత్రి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడి మహారాష్ట్రలట శ్రీరామ్ సాగర్ కెళ్ళి ఎత్తిపోతలన చేసుకొని మహారాష్ట్ర నీళ్ళు తీసుకుపోవచ్చట. ఈ మొనగాడు దేవుడు ఇన గోదావరి ఒట్టించినోడు ఈయననే ఇక ఈయన ఇష్టం ఉన్నట్టు దానం చేస్తున్నాడు నీళ్ళకు ఎత్తిపోతలు చేసుకున్నట్టు తీసుకుపోతున్నాడు. తీసుకుపోండి ఎవరెత్తలు రండి మాతో అగ్రిమెంట్ చేసుకొని నీళ్ళు తీసుకుపోరు అన్నమాట.
ఇక్కడ జగిత్యాలలో మాతా శిశు కేంద్రం గత కొద్ది కాలంలో 8 నుంచి 10 మహిళల ప్రాణాలు కోల్పోయారు కనీస హైజీన్ మెయింటైన్ చేయకుండా ఇవాల ప్రాణాలను తీసే పరిస్థితిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 1600 మంది నర్సుల ఉద్యోగాల నుంచి తీసేస్తే 800 మందిని రిక్రూట్ చేయడం జరిగింది అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద వాళ్ళే కూడా ఎప్పుడు పోతే పర్మనెంట్ కాదు 1300 అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ఖాళీలు ఉన్నాయి పెద్ద పెద్ద గవర్నమెంట్ దవాఖానాలల్లో 80% డాక్టర్లు లేరు ఉన్న దగ్గరనేమో డబ్బులు లేకుండా మెయింటెనెన్స్కి డబ్బులు లేకుండా సీ సెక్షన్లు అయితే కనీస హైజీన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా సర్జరీలు చేసి ఇన్ఫెక్షన్లకు పాలై ప్రాణాలు పోతున్న పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది జగిత్యాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అదే పని ఉన్నది అటు వరంగల్ పోతే ఎలుకలు కొట్టి ఒక పేషెంట్ చచ్చిపోతుంది మన పిల్లలకి స్కూళ్ళల్లో కాలేజీలల్లో పిల్లలకి పురుగు పడ్డ భోజనాలు పెడతా ఉన్నారు ఒక్క స్కూల్కి మరమ్మతు చేసిన దాఖలాలు లేవు వేల కోట్ల రూపాయలు సమగ్ర శిక్షా అభియాన్ కింద వచ్చిన ఇతర ఎడ్యుకేషన్ స్కీమ్స్ కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని కూడా రాష్ట్ర వాట అయ్యకుండా అవి మరలిపోయిన దాఖలాలు కేవలం దేశం మొత్తంలో తెలంగాణలో ఉన్నాయి ఇవాళ విద్య వైద్యం టోటల్గా కల్వకుంట్ల కుటుంబానికి కళ్ళకు కనబడలేవు దళిత బంధు పరిస్థితికి వస్తే ఈయన దేశవ్యాప్తంగా దళిత బంధు ఇస్తా అని జరుగుతున్నాడు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని ఇక్కడ ఏమి ఇలా పెట్టిండో చెప్తే మీకు ఈయన దళిత బంధు ఎప్పుడు పెట్టిండండి హుజూరాబాద్ ఎన్నికల కంటే ముందు పెట్టిండు సంవత్సరం దాటిపోయింది ఆయననే చెప్పిండు 16 లక్షల కుటుంబాలు ఉంటాయి దళితులై ఈ రాష్ట్రంలో అని అందరికీ కూడా 10-10 లక్షల రూపాయలు ఫస్ట్ ఆయన మాట్లాడారు నాకు యాదన్న స్టేజ్ మీదకి వెళ్ళి ఇవో నేను ఇటు పోతే రేపు పొద్దున వరకు మీ అకౌంట్లలో పైసలు పడతాయన్నారు పోయినాక ఆ హుజూరాబాద్కి మాత్రం కేటాయించాడు కేటాయించిన సొమ్ము కూడా కలెక్టర్ ఫ్రీజ్ చేసాడు ఈయన వరకు హుజూరాబాద్లో ఉన్న దళితులకు పైసలు రాలే ఒక్కళ్ళకి రాలేదు తర్వాత ఇది 10 లక్షలు ఇచ్చుడు అంత తొందరగా అవుతుందా నియోజకవర్గానికి 100 చొప్పులు ఇస్తా అన్నారు నియోజకవర్గానికి 100 చొప్పున అంటే 119 అంటే 100 నియోజకవర్గాలు తీసుకుని అప్రాక్సిమేట్గా 10,000 కుటుంబాలు 16 లక్షలేడా 10,000 ఏడా అంటే 0.6% ఈయన శాంక్షన్ చేసిండండి పైసలు ఇవ్వలే కాగితం మీద శాంక్షన్ చేసిండు ఈ లెక్కల 60 నుంచి 70 సంవత్సరాలు పడతాయి దళిత బంధు రావాలంటే 60 నుంచి 70 సంవత్సరాలు